ఈరోజే సోమవారం, అలానే పోలీ పాడ్యమి కూడా. కనుక ఈరోజు రాత్రి 12 గంటలలోపు కేవలం గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి. అంతే కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది. పోలీ పాడ్యమి అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈరోజు అరటి డొప్పల్లో 365 వత్తులను వెలిగించి నదిలో వదిలివేస్తూ ఉంటారు. ఇలా చేస్తే స్త్రీ యొక్క సౌభాగ్యం, సంపద పెరుగుతుంది అని మన నమ్మకం. అలానే ఈరోజు పోలీ పాడ్యమి రోజున మర్చిపోకుండా పార్వతీ పరమేశ్వరులను పూజించాలి. పోలీ పాడ్యమి రోజున ఎవరైతే దీపం వెలిగిస్తారో, పార్వతీ పరమేశ్వరులను పూజిస్తారో, వారు స్వర్గానికి వెళతారని శాస్త్రం చెబుతుంది. కనుక ఈరోజు మర్చిపోకుండా పార్వతీ పరమేశ్వరులను పూజించి పిండి దీపాన్ని కానీ, ఉసిరికాయ దీపాన్ని కానీ, లేదా 365 వత్తులను కానీ తప్పకుండా వెలిగించి కొలనులో వదిలివేయాలి. అంటే పారే నీటిలో వదిలివేయాలి. ఒకవేళ పారే నీరు అందుబాటులో లేకపోతే, అంటే చెరువులు బావుల్లోకి వెళ్ళే వీలు లేకపోతే గనక ఇంట్లోనే ఏదైనా ఒక టబ్బులో అలా నీటిని పోసి అందులో కూడా వదిలివేయవచ్చు. అలా చేసినా కూడా ఎన్నో జన్మల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా ఒక చిన్న పరిహారం చేస్తే ఇక మీ జీవితం మారిపోతుంది. ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారం మన దరిద్రాన్ని తప్పకుండా తొలగిస్తుంది. అంతేకాదు, ఈరోజు పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు. ఇక ఈరోజు గ్యాస్ స్టవ్ కింద పెట్టే ఈ పరిహారం కావచ్చు, లేదా ఈ రోజున శివాలయంలో కానీ పూజగదిలో కానీ వెలిగించే దీపం కావచ్చు, అవి మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి. అంతేకాదు, మన జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి. మన జీవితంలో నుండి అనేక రకాల దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి. గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది. గ్యాస్ స్టవ్ దగ్గర చేసేటటువంటి ప్రతి పరిహారము కూడా లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తాయి. గ్యాస్ స్టవ్ దగ్గర మీరు చేసే ప్రతి పరిహారము, గ్యాస్ స్టవ్ దగ్గర తీసుకునేటటువంటి జాగ్రత్త, అలానే గ్యాస్ స్టవ్ దగ్గర చేసే పరిశుభ్రత, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తాయి. కనుక లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది ఈ పోలీ పాడ్యమి, అలానే సోమవారంతో కలిసి వచ్చింది. కనుక ఈరోజు మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు, అంటే పోలీ పాడ్యమి రోజున తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే ఇక మీ యొక్క దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి. కష్టాలు అనేవి అస్సలు ఉండనే ఉండవు అని చెప్పుకోవచ్చు. మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, కష్టం కూడా తొలగిపోతుంది. అంతేకాదు, మనం ఎలాంటి దరిద్ర బాధలలో ఉన్న, దరిద్రమైనటువంటి అంటే జాతకాలను ఎదుర్కొంటున్నా సరే, వాటన్నింటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే గనక స్వర్గానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. దైవానుగ్రహంతో స్వర్గానికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈరోజు పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండటం కానీ తినటం కానీ చేయకూడదు. ఈరోజు మర్చిపోయి కూడా ఇంట్లో మాంసాహారాలు వండకూడదు, తినకూడదు. అలానే ఈ రోజున మనం చేసేటటువంటి చిన్న చిన్న పూజలు, పరిహారాలు పెద్ద మొత్తంలో మనకు అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. అంతేకాదు, ఈ రోజున చేసేటటువంటి మన యొక్క పూజలు, పరిహారాలు తప్పకుండా మనకు మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి. అయితే ఈరోజు పొరపాటును కూడా మాంసాహారాన్ని వండకూడదు, జుట్టుని కట్ చేసుకోకూడదు, గోర్లను కట్ చేసుకోకూడదు, నెలసరి సమయంలో ఉండే ఆడవారు పూజలో పాల్గొనకూడదు. తర్వాత ఆడవారు ఉతికిన శుభ్రమైన మంచి రంగు దుస్తులను ధరించాలి. అంటే నలుపు, నీలిరంగు తప్ప ఇతర ఏ రంగు దుస్తులు అయినా ధరించవచ్చు. కనుక ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటిస్తే గనక మన కష్టాలు తొలగిపోతాయి. ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ నియమాలను పాటించటం వల్ల మన దరిద్రాలు, కష్టాలు తొలగిపోతాయి. దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది. అంతేకాదు, మనకు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది. మన జీవితంలో నుండి అనేక రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా పడుతున్న సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్ స్టవ్ని, అంటే అన్నం కూర వండుకునేదాన్ని, అంటే
పొయ్యిని కావచ్చు, మట్టి పొయ్యిని కావచ్చు, గ్యాస్ స్టవ్ని కావచ్చు, అలాంటి వాటి అన్నింటికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము. అందుకు గ్యాస్ స్టవ్ కింద ఇది ఈరోజు రాత్రి 12 గంటలలోపు పెట్టడం వల్ల మన ఇంట్లో ఉండే సమస్యలు తొలగిపోతాయని మనం నమ్ముతూ ఉంటాము. అయితే మరి ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే గనక ముందుగా ఈ పరిహారం చేసే ముందు రాత్రి సమయంలోనే చేయాలి. ఈ పరిహారం కొద్దిగా రహస్యంగా చేయాలి. ఈ పరిహారం చేసిన తర్వాత మళ్ళీ వంటగదిలోకి వెళ్ళకూడదు. ఇలా మీరు ఇలా తప్పకుండా ఈ నియమాలను పాటించాలి. అంటే ఖచ్చితంగా మనం ఏదైతే ఉంటుందో, అంటే ఈ పరిహారం చేసే ముందు వంటగదిలోకి అస్సలు కూడా వెళ్ళకూడదు. వంటగదిలోకి వెళ్ళకుండా ఈ పరిహారం పూర్తయిన తర్వాత ఇక వంటగదిలోకి వెళ్ళకూడదు. అప్పుడు ఈ యొక్క పరిహారానికి సంపూర్ణమైనటువంటి ఫలితం అనేది వచ్చి పడుతుంది. కనుక ఈరోజు అంటే పడుకునే ముందు అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా ఇక మన దరిద్రాలు తొలగిపోతాయి, ఖచ్చితంగా మంచి ఫలితం కూడా వస్తుంది. ఇక పడుకునే ముందు రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి. ఇకపోతే మనం ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక అంటే పరిహారం ఉప్పుతో చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అది మట్టి పాత్ర కూడా ఉండవలసిందే. ఎందుకు అంటే మట్టి పాత్ర పవిత్రమైనటువంటిది. మట్టి పాత్ర అనేది మన చెడుని తొలగిస్తుంది. మట్టి పాత్రతో మన దరిద్రాలు నెగిటివిటీ తొలగిపోతాయి. కనుక మట్టి పాత్రను ఉపయోగించాలి. ఒకవేళ మట్టి మీకు అందుబాటులో లేకపోతే గనక గాజు పాత్రను అయినా సరే మీరు ఈ పరిహారానికి ఉపయోగించవచ్చు. ఒకవేళ మట్టి పాత్ర, గాజు పాత్ర ఇవేవి మీకు అందుబాటులో లేవు అనుకుంటే గనక మీరు ఈ పరిహారానికి మీరు ఒక ప్లేట్ని కూడా ఉపయోగించవచ్చు. తర్వాత ఆ ప్లేట్లో ఉప్పుని పోయాలి, దొడ్డుప్పుని పోయాలి. దొడ్డుప్పుతో మాత్రమే మన సమస్యలు తొలగిపోతాయి. కనుక దొడ్డు ఉప్పుని పోయాలి. దొడ్డు ఉప్పుని పోసిన తర్వాత ఆ యొక్క దొడ్డు ఉప్పులో కొద్దిగా పసుపు కుంకుమను వేయాలి. అలానే అందులో ఒక గవ్వా 2 యాలకులను వేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి. ఇలా రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇలా పెట్టి ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో దొడ్డుప్పును వేసి పడుకునే ముందు మీ మంచం కింద పెట్టుకొని పడుకోండి. ఇలా చేస్తే ఎంతటి దుష్టశక్తులు ఉన్నా సరే ఆ యొక్క నీరు అనేది ఆకర్షించుకుంటుంది. అంతేకాదు దుష్టశక్తుల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది. నీరు ఆ దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించడమే కాకుండా మనకు అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావాన్ని కూడా తొలగించేసి మనకు అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. ఈరోజు మర్చిపోకుండా పోలీ పాడ్యమి సోమవారం, కనుక రాత్రి పడుకునేలోపు ఈ పరిహారం చేయండి. అంటే పడుకునే ముందు 12 గంటలలోపు ఈ పరిహారాన్ని చేసి మరుసటి రోజు మనం అంటే మంచం కింద పెట్టుకున్న ఉప్పు నీరుని, అలానే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ఉప్పుని మనం అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇలా చేస్తే మనకు అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా, ఈరోజు పోలీ పాడ్యమి సోమవారం రోజున రాత్రి 12 గంటలలోపు ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.